మెట్రో పనుల కోసం అమీర్పేట మైత్రివనం దగ్గర 5 రోజుల ట్రాఫిక్ డైవర్షన్ ను ఇవాల్టి నుంచి అమలు చేస్తుంది సర్కార్. కుకట్పల్లి ఎస్ఆర్ నగర్ నుంచి మైత్రివనం మీదుగా వెళ్లే వాహనాలు అన్ని ఇక నుంచి ఉమేష్ చంద్ర విగ్రహం లెఫ్ట్ టర్న్ తీసుకుని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్, సత్యం థియేటర్, అమ్మవారి ఆలయం, గ్రీన్ ల్యాండ్స్ హోటల్ ముందు నుంచి పంజగుట్టకు టర్న్ తీసుకోవాలి. సిటీలో వాహనదారులంతా ఈ మార్గాల్లోనే వెళ్ళాలని చెప్తున్నారు పోలీసులు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా 13 మంది ఎస్ఐలు, 3 సిఐలు, మొత్తం 50 మంది సిబ్బంది ట్రాఫిక్ కంట్రోలింగ్ చేస్తున్నారు. మెట్రో రైల్ మైత్రివనం స్టేషన్ దగ్గర ఒక ఫోర్ స్పాన్స్ వర్క్ మిగిలిపోయి ఉంది. ఈ స్పాన్స్ యొక్క హైట్ ఎక్కువైనందు కారణంగా రోడ్డు మధ్యలో సపోర్ట్ పెట్టి సెగ్మెంట్స్ వైడక్ట్ నిర్మించాల్సి ఉంది. దానికోసం మెట్రో రైల్ ప్రారంభం కాబోయే తేదీ దగ్గర పడుతున్నందువల్ల ఈ రోడ్డు ట్రాఫిక్ నడుస్తుంటే ట్రాఫిక్ నడుస్తుండగా ఈ నిర్మాణం చేయడం సాధ్యపడదు. రోడ్డు క్లోజ్ చేయాల్సి ఉంది. ఒకవేళ ట్రాఫిక్ అలో చేస్తున్నప్పుడు పని చేస్తే ప్రమాదం జరిగినా ఏది జరిగినా ప్రజల ప్రాణాలకు ఇబ్బందిగా నష్టంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ సిటీ కమిషనర్ గారు, ఇతర సీనియర్ అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే రోడ్డు ఈ 45 రోజుల పీరియడ్లో రోడ్డు క్లోజ్ చేసి, అంటే కుక్కట్పల్లి నుంచి వచ్చే ట్రాఫిక్ ఎస్ఆర్ నగర్ దగ్గర మరియు ఈ మైత్రివనం నుంచి ముందుకెళ్ళినాక అమీర్పేట జంక్షన్ మధ్యలో పంజగుట్ట వైపు వెళ్ళే ట్రాఫిక్ని క్లోజ్ చేసి ఉమేష్ చంద్ర విగ్రహం దగ్గర నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషను, సత్యం థియేటరు, కనకదుర్గమ్మ టెంపుల్ మీదుగా తీసుకొచ్చి ఆ ట్రాఫిక్ని మళ్ళీ మెయిన్ లైన్లో అమీర్పేట జంక్షన్లో కలుపుతున్నారు. ఈ కార్యక్రమం, ఈ నిర్మాణ కార్యక్రమం 45 రోజుల పాటు జరుగుతుంది. 45 రోజుల పాటు ట్రాఫిక్ డైవర్షన్ కోసం కమిషనర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారం ఈ ట్రాఫిక్ వేర్వేరు ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించడానికి ఏర్పాట్లు చేశాం. జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ శ్రీ రవీంద్ర గారి ఆదేశాల మేరకు ఒక 50 మంది సిబ్బందిని ఇతర పోలీస్ స్టేషన్ నుంచి వారు ఇచ్చారు. అలాగే 6-7 సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ట్రాఫిక్ డైవర్షన్ ప్రారంభించారు. ఆల్మోస్ట్ కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే కుక్కట్పల్లి నుంచి వచ్చే ట్రాఫిక్ 5 లేన్స్లో వస్తుంది అనమాట, 4 కానీ 5 లేన్స్ కానీ. ఆ ట్రాఫిక్ 2 లేన్స్లో ఉన్న రోడ్లోకి మళ్లించడం జరుగుతుంది. సో ఇంత వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్ సన్న రోడ్లోకి వెళ్ళగానే న్యాచురల్గా ఉండే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కొంచెం ఒక 2-3 రోజులు ఈ సర్దుబాటు అయ్యేంత వరకు, ప్రజలకు అలవాటు అయ్యేంత వరకు కొద్దిపాటి ఇబ్బంది ఉండడం సహజం. సో 2-3 రోజులు అంత సర్దుకుంటుందని భావిస్తున్నాం. సో 45 డేస్ ఎలాంటి వాళ్ళు వాగ్దానం చేశారు, వాళ్ళు 45 డేస్లో రోడ్డు మళ్ళీ పునరుద్ధరిస్తుందామని చెప్పి, బహుశా వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఇంకా 2-3 రోజులు ముందు చేసిన ఆశ్చర్యం లేదు. 5-6 రోజులు ముందు చూడండి.